ఏపీఎస్సీ టిఎస్పిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనాకాడమీ నుంచి మంచి ఆఫర్స్ అయితే ఈసారి వచ్చాయండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా మీరు ట్వల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టూ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది అదేవిధంగా ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుంది అదేవిధంగా మన రిఫరల్ కోడ్ ఆరు టెన్ ఎంటర్ చేస్తే మీ ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి కాబట్టి మంచి సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇది మంచి రైట్ టైం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు రానున్నటువంటి నేటి నేపథ్యంలో మనకు రక్షక్ అనేటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ పేపర్ టూకి సంబంధించి మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు రాయడానికి అయితే ట్రై చేయండి ఫిబ్రవరి ఇరవై ఏడున మనకి టెస్ట్ అయితే ఉంది అదేవిధంగా వీకెండ్ మార్దాన్ అనేటువంటిది జరుగుతుందండి మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ను రాయడానికి ట్రై చేయండి వీకెండ్ మార్దాన్ అదేవిధంగా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏమిటంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది ఫుల్ ఫ్లేజ్డ్ మెటీరియల్ ఉంటుంది మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు అదేవిధంగా మీరు మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మరి ఫీజు డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ మనకి నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మన రిఫరల్ కోడ్ ఆరు స్టెన్ మీరు ఎంటర్ చేస్తే మీకు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్కి మాత్రం వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి మన రిఫరల్ కోడ్ ఆరు స్టెన్ ఎంటర్ చేయండి ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పొందండి రెండు వేల ఆరులో చేసినటువంటి చట్టము భారతదేశానికి సారీ అండి లోక్ లోక్పాల్ వ్యవస్థలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతమంది ఉంటుంది అని చూస్తే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ లోక్పాల్ వ్యవస్థలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మందిలో నలుగురు ఎక్కడి నుంచి అంటే న్యాయశాస్త్రంలో నిపుణులై ఉంటారు నలుగురు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందినటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి వారు నలుగురు ఉంటారు మొత్తం ఎనిమిది మంది మరి ప్రాంతీయ మండలి నిర్మాణం గురించి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ వీటిలో సరైనటువంటివి ఏవి అని అడిగారండి మరి ప్రాంతీయ మండలి నిర్మాణం గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే దేశంలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం విద్యార్హత అనేటువంటిది ఉండాలి అని దాన్ని నిర్ణయించినటువంటి తొలి రాష్ట్రం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అని చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ మనకి రాజస్థాన్ అండి రాజస్థాన్ ఎయిత్ క్లాస్ అనేటువంటిది సర్పంచ్గా పోటీ చేయడానికి ఉండాలి మున్సిపాలిటీస్లో పనిచేయడానికి పోటీ చేయడానికి టెన్త్ క్లాస్ ఉండాలని ముందుగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిసైడ్ చేసినటువంటిది రాజస్థాన్ హైకోర్టులో పరిష్ సమస్యలు పరిష్కరించి వివాదాలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు అంటే హైకోర్టులో కేసులు ఎక్కువ పెండింగ్ ఉన్నప్పుడు అదనంగా న్యాయమూర్తులు కనుక నియమిస్తే ఎవరు నియమిస్తారు వాళ్ళు ఎలా నియమిస్తే వాళ్ళకి పదవీ కాలం అనేటువంటిది ఎంత ఉంటుంది అని చూస్తే అదనంగా హైకోర్టులో న్యాయమూర్తులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది రెండు సంవత్సరాల వరకు వాళ్ళు పదవీ కాలం ఉంటుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ వయస్సు ఎంతవరకు పెంచాలని లా కమిషన్ సూచించింది అదేవిధంగా రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ సూచించింది అంటే అరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారి యొక్క వయస్సును అరవై ఏడు సంవత్సరాల వరకు పెంచాలని సూచించడం జరిగింది దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి పనిచేశారు అని చూసుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ అస్సాం రాష్ట్రానికి మనకి మొదటి ముక్స్ మొదటి ముస్లిం మహిళా ముఖ్యం ముఖ్యమంత్రికి పనిచేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి స్పీకర్గా ఎవరు పనిచేశారు అనేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ అండి మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు పనిచేయడం జరిగింది మరి ఇక్కడ ఉప ప్ర ఉప ప్రధానులుగా పనిచేసినటువంటి వాళ్ళు పేర్లు ఇచ్చారండి వీళ్ళు ఉప ప్రధానిగా పనిచేసిన వాళ్ళు ఎవరు అని చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ చౌదరి దేవీలాల్ జగ్జీవన్ రామ్ వీళ్ళంతా కూడా ఉప ప్రధానిగా పనిచేశారు వీరితో పాటుగా మనకి వల్లభాయ్ పటేల్ అదేవిధంగా ఎల్కే అద్వానీ ఇట్లాంటి వాళ్ళు కూడా పనిచేయడం జరిగింది మరి లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ సరైనవి అనుకుంటున్నారు అని చూస్తే మొదటి స్టేట్ మనకు ఈయన విదేశాల్లో మరణించినటువంటి తొలి ప్రధాని పదవిలో మరణ ఉండగా మరణించినటువంటి రెండో ప్రధాని రెండూ కరెక్టే విదేశాల్లో మనకి చైనాలో ఈయన మరణించడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ తర్వాత పదవిలోనే ఈయన చనిపోవడం జరిగింది మరణానంతరం తొలి భారతరత్న పొందినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి కరెక్ట్ ఇండియన్ లింకన్గా ఈయనకి పేరు ఉందండి అది కూడా కరెక్టే మరి ఫోర్త్ స్టేట్మెంట్ ఢిల్లీలో జరిగినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి న్యామ్ సదస్సుకు ఈయన అధ్యక్షత వహించారు నాన్ అలైన్మెంట్ సదస్సుకు అంటే ఇది రాంగ్ కాబట్టి దీనికి మనకు ఇందిరాగాంధీ అధ్యక్షత వహించారు కాబట్టి వన్ టూ త్రీ అనేటువంటి ఆప్షన్స్ మాత్రమే సరైనవి సి ఆప్షన్ రైట్ అండి ఈ క్రింది వాటిలో లోక్సభలో అధికారాల్లో లేనిది గుర్తించండి అన్నాడు లోక్సభ అధికారాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిలో లేనటువంటి అధికారాన్ని గుర్తించండి అన్నప్పుడు లేనటువంటి లోక్సభకు అధికారం లేనటువంటిది ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఎందుకంటే ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారం ఒక రాష్ట్ర జాబితా మీద చట్టం చేయాలి అంటే కనుక ఆ తీర్మానాన్ని లోక్సభలో కాదు రాజ్యసభలో ప్రవేశపెట్టాలి మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ నాలుగు స్టేట్మెంట్స్లో సరికానటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే అతి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి రెండవ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అని అవ్వడం జరిగింది తక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి భవన వెంకటరామరెడ్డి అని అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధాన పరిషత్ నుండి ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి భవనం వెంకటరామరెడ్డి అని నాలుగు స్టేట్మెంట్స్లో సరికానటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే తక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి భవనం వెంకటరామరెడ్డి కాదు తక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ మరి ఇక్కడ మొట్టమొదటిగా పరిపాలన ట్రిబ్యునల్ తీర్పులను సుప్రీంకోర్టులో మాత్రమే అప్పీల్ చేసుకోవాల్సి ఉండగా దాన్ని హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకోవచ్చే అవకాశం అనేటువంటిది కల్పించింది ఏ కేసులో అని చూసుకున్నప్పుడు ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో ఈ అవకాశాన్ని కల్పించారండి పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి మొట్టమొదటిసారిగా కనిపించినటువంటి కల్పించాలి సూచించినటువంటి కమిటీ ఇక్కడ ఏది అని చూసుకున్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించి రాజ్యాంగ ప్రతిపత్తి ఉండాలని చెప్పి సూచించినటువంటి కమిటీ రాజీవ్ గాంధీ అపాయింట్ చేసినటువంటి ఎల్ఎం సింగ్వి కమిటీ భారతదేశంలో ఎన్నికల ఓటింగ్ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ కమిషనర్ ఎవడు మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే భారతదేశ చరిత్రలోనే వాటర్ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టినటువంటి ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శాషన్ భారతదేశంలో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయినటువంటి మొట్టమొదటి ప్రధాని వీరులో ఎవరు అని చూస్తే భారతదేశంలో అవిశ్వాస తీర్మానం ద్వారా మొట్టమొదటిగా పదవి కోల్పోయినటువంటి వ్యక్తి విపి సింగ్ భారతదేశ ప్రధానులు అదేవిధంగా వాళ్ళు యొక్క సమాధులు భారతదేశం యొక్క ప్రధానులు వాళ్ళ యొక్క సమాధులు అనేటువంటివి అయితే ఉన్నాయో ఇవ్వడం జరిగిందో ఆ వాటిని మీరు మ్యాచ్ చేయండి అని ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ భారతదేశ పార్లమెంట్లో అడుగు పెట్టకుండా ఉన్నటువంటి ఒకసారి కూడా అడుగు పెట్టనటువంటి ప్రధానమంత్రి వీరిలో ఎవరు అని చూస్తే భారతదేశ చరిత్రలోనే పార్లమెంట్లో పెట్టినటువంటి మొట్టమొదటి ఒకే ఒక ప్రధానమంత్రి చరణ్ సింగ్ ఈయన ఆపర్ధర్మ ముఖ్య ప్రధానమంత్రిగాను అదేవిధంగా మనకి ప్రధానిగాను నాలుగు నెలలు పనిచేయడం జరిగింది కాకపోతే ఆయన పార్లమెంట్లో అడుగు పెట్టకముందే ఆయన పదవి కోల్పోయారు మరి ఎస్ఆర్ బొమ్మాయి విషయం కేసు అనేటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు సంవిధానికి సంబంధించినప్పుడు కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ సూచనల్లో ఈ సూచనల్లో మనకి ఏది సరైనటువంటివి అని చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రపతి పాలనకు సంబంధించి మూడు స్టేట్మెంట్స్ కూడా సరైనవే రాష్ట్రపతి పాలనకు సంబంధించి సరైనటువంటి కారణాలు చూపకపోతే న్యాయస్థానాలు ఆదేశాలను కొట్టేస్తాయి రాష్ట్రపతి ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనేటువంటి అంశం కేవలం శాసనసభ లోపల మాత్రమే పరీక్ష పరీక్షించుకోవాలి సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి పాలన కొట్టివేస్తే అప్పుడున్న అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది మళ్ళీ పునరుద్ధరిస్తారు అనేటువంటివి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్రపతికి ఉన్నటువంటి ఒక అధికారానికి సంబంధించి మనకు ఒక రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి అది ఏమిటి అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఏవి కరెక్ట్ అంటే ఇందులో ఏవి సరైనటువంటివి అంటే రాష్ట్రపతి అన్ని బిల్లులను ఆమోదించవచ్చు రాష్ట్రపతి అన్ని బిల్లులను ఆమోదించకుండా తిరిగి పంపవచ్చు రాష్ట్ర బిల్లు అన్ని బిల్లులను పునః పరిశీలనకు పంపవచ్చు రాష్ట్రపతి అన్ని బిల్లులకు మౌనం వహించవచ్చు అని నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి నాలుగు స్టేట్మెంట్లో సరైనటువంటిది ఏమిటి అని చూసుకుంటే మూడు స్టేట్మెంట్స్ సరైనవి అండి అంటే మనకి వన్ టూ ఫోర్ సరైనటువంటివి ఆప్షన్ థర్డ్ సరైనది కాదు ఎందుకంటే రాష్ట్రపతి ఆర్థిక బిల్లులను పునఃపరిశీలనకు పంపడానికి వీలు లేదు అన్ని బిల్లులను పంపకూడదు ఆర్థిక బిల్లులను పంపలేడు మరి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వీటో రాష్ట్రపతికి మీరు భారత రాష్ట్రపతికి లేనటువంటి వీటో ఏమిటి అంటే భారత రాష్ట్రపతికి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో క్వాలిఫైడ్ వీటో లేదండి క్వాలిఫైడ్ వీటో అంటే రెండు సభలు ఆమోదించి పంపినటువంటి బిల్లు రాష్ట్రపతి వెనక పంపితే తిరిగి అదే బిల్లు మనకు రెండు బై మూడు వంతు మెజారిటీతో రాష్ట్రపతి దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్రపతి రెండోసారి దాన్ని వీటో చేయలేడు అమెరి అదే అమెరికా రా అమెరికా ప్రెసిడెంట్ అయితే వీటో చేయగలడు కాబట్టి భారత రాష్ట్రపతికి క్వాలిఫైడ్ వీటో అనేటువంటిది లేదు సో ఇవి ఈరోజుకు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ పరంగా మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం